ఏంటే ఈరోజు ఏంటి ఫ్రైడే ఫ్రైడేనే ఈరోజు ఏంటి ఇది మళ్ళీ ఏదో ఫిట్టింగ్ పెట్టింది బాగా ఆలోచించి చెప్పు ఇది ఎంత గట్టిగా అడిగిందంటే మనం ఏదో మర్చిపోయే ఉంటాం బర్త్డేనా కాదు పెళ్లి రోజా అసలు కాదు క్లూయేచ్గా 12th, 13th, 14th మనం ఒకటి అనుకున్నాం ఆ గుర్తొచ్చింది నీ ఓవులేషన్ డే కదా పిల్లల మీద ఇంట్రెస్ట్ నాకుంటే ఏం లాభం నీకుండాలి కదా ఏ ఇవన్నీ ఎవరైనా మర్చిపోతారు చెప్పు కథలు చెప్పకు నైట్ 11 అవుతుంది నువ్వు ఎప్పుడొస్తావా నేను వెయిట్ చేస్తుంటే నువ్వేమో ల్యాప్టాప్ ముందేసుకుని కూర్చున్నావు ఏ వర్క్ అయిపోగానే వద్దాం అనుకున్నా ఇదిగో ఇప్పుడే అయిపోయింది నేను వద్దాం అనుకున్నప్పుడు నువ్వే వచ్చేసావు ఇదిగో నేను రొమాంటిక్ మూడ్లోకి వచ్చేసాను ఇంక టైం వేస్ట్ చేయడం అస్సలు ఇష్టం లేదు వెళ్దామా పద 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 ఏం చేస్తున్నావే ఇలా చేస్తే పిల్లలు పుట్టే అవకాశం ఎక్కువ ఉంటుందంట నువ్వనే పిచ్చి పెళ్ళై 1 ఇయర్ అవుతుంది అందరూ అడగడమే ఈసారి అయినా అయితే బాగుండు అయితే పడుకోవే కామ్గా ఏంటి అప్పుడే పడుకుంటున్నావా ఏంటి మళ్ళీనా ఏంట మా ఊరికే విశేషం విశేషం అని సాగబడతావు అబ్బా అదేం లేదమ్మా అండ్ అట్లా ప్రెషర్ పట్టుకో ఆల్స్ టైం ఐదులే కాను అలా కాదురా ఏదైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ చూపించుకోండి అమ్మా ఆఫీస్ కాల్ వస్తుంది ఉంటాను ఎందుకు అలా విసుకుంటారు అత్తయ్యకి మాత్రం పిల్లల్ని ఎత్తుకుని ఆడించాలని ఉండదా లేకపోతే ఊరికే విశేషం విశేషం సాగుపడుతుంది మీకు విషయం తెలుసా నాకు ఈ మంత్ కూడా ట్యాంక్ పీరియడ్స్ వచ్చేసినాయి సర్లే ఫీల్ అవు మళ్ళీ నెక్స్ట్ మంత్ ట్రై చేద్దాంలే నెక్స్ట్ మంత్ ట్రై చేస్తా అంటావేంటి నువ్వు ముందు వెళ్ళి డాక్టర్ చూపించుకో అంటే ప్రాబ్లం నాకు నువ్వే ఫిక్స్ అయిపోయావా హా నాకు మంత్లీ టైం టు టైం పీరియడ్స్ వచ్చేస్తున్నాయిగా మీకేమైనా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉందేమో చూపించుకోండి అది నువ్వు చెప్పకూడదు డాక్టర్ చెప్పాలి అయినా ఈ డిస్కషన్ అంతా వేస్ట్ నువ్వు చేయించుకుంటావు చెప్పు నేను కూడా చేయించుకుంటా హా నాకేమైనా భయమా హ్యాపీగా వెళ్ళి చేయించుకుంటాను అయినా నాకు తెలుసులే నాలో ఏ ప్రాబ్లం లేదని సరే చూద్దాం రిపోర్ట్స్ అన్నీ బాగానే ఉన్నాయి కానీ మీ బాడీలో ఎక్కువ హీట్ ఉండడం వల్ల స్పెమ్స్ బయటికి రిలీజ్ అవుతూనే చనిపోతున్నాయి ఇది పెద్ద ప్రాబ్లం ఏమీ కాదండి ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తే సరిపోతుంది నాలో ఏమైనా ప్రాబ్లం ఉందా ఆహా లేదండి అవును నాన్ వెజ్ బాగా తీసుకుంటారా చికెన్ రోజు తీసుకుంటారండి కొన్ని రోజులు తగ్గించండి ఈ కర్డ్ రైస్ వెజిటబుల్స్ బటర్ మిల్క్ ఇలాంటివి తీసుకోండి అప్పుడు బాడీలో హీట్ కంట్రోల్ అవుతుంది సరే ఓకే ఓకే సార్ అయినా నేను చెప్తూనే ఉన్నా నాన్ వెజ్ ఎక్కువ అవుతుంది మానండి అని సర్లే అయినా ఈ ప్రపంచంలో నా కోసం ప్రాణాలు ఇచ్చేది ఏదన్నా ఉందంటే అది కోడి మాత్రమే అందుకే అదంటే నాకు చాలా ఇష్టం రేపటి నుంచి నేను ఏది పెడితే అది తినాలి నోరు మూసుకుని అర్థమవుతుందా హలో ఏంటి ఆగిపోయావు సరిపోదు పద పరిగెట్టాల్సిందే ఏంటిది ఈరోజు నుంచి మీ లంచ్ ఇదే ఆకులు దుంపలు మొక్కలేందే ముద్ద దిగేది కాదు ఈ హాలత్ అయిపోయింది నా జీవితం
రామ్, నీకో విషయం తెలుసా? మన హోల్ బాడీలో మొత్తం 206 బోన్స్ ఉంటాయంట. అవునా? కావాలంటే కాసేపు 207 బోన్స్ చేసేదా? నిన్ను అసలు రామ్, నీ ఏమేంటి? చిన్నప్పుడు ఐశ్వర్యరా లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఏమి ఉండేది. అబ్బో, ఇప్పుడైతే రష్మిక లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని గోల్గా పెట్టుకున్నా. ఆహా, తర్వాత ఇంకా లాస్ట్కి ఎవరైతే ఉందో ఒక హోల్ లైఫ్లో అట్టంటి అమ్మాయి దొరకదు కదా అని చెప్పబోతున్నానే. అన్నిటికట్ట ఆలోచిస్తే అలాగే, యూ డర్టీ మైండెడ్ గర్ల్. ఇదిగోండి మజ్జిగ. ఇది మరీ ఓవరే, ఇప్పటికే 3 లీటర్స్ తాగా మజ్జిగ. తాగాలి, తప్పదు. తప్పిద్దా. వదరండి, ముట్టుకోద్దు. అబ్బా, ముట్టుకోద్దు. ఏమైంది? పిల్లలు పుట్టాలని వ్రతం చేస్తున్నా. నువ్వు ఇలా వ్రతాలు పూజలు చేస్తే మనకు పిల్లలు ఎలా పుడతారే? అలానే పుడతారు. ఈ వ్రతం చేసిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కలిస్తే పిల్లలు పుడతారంట, మొన్న యూట్యూబ్లో చూసా. అలానే ఏదో చెప్పాడు? కళ్ళు పోతాయి, చిదంబరం బాబా చెప్పారు. నా మాటినే, ఇవన్నీ వర్కౌట్ కావు. దా, టైం వేస్ట్ చేయకు. బా, మీ నమ్మకాలు మీవి, నా నమ్మకాలు నావి. వెళ్ళండి ఇక్కడి నుంచి. మరి అప్పటిదాకా నా పరిస్థితి ఏంది? అంతే ఇంకా. మనం ప్లాన్ చేసి అవ్వాలంటే అవ్వదు, దేవుడు వరం ఇవ్వాలి. దేవుడు మనకి ఎందుకు ఇలా చేస్తున్నాడు? దేనికైనా టైం రావాలి కదా. పండి, ఎప్పుడు ఇలానే ఏదో చెప్తుంటారు. ఒక అమ్మాయికి పిల్లలు లేకపోతే ఆ బాధ ఎలా ఉంటుందో మీకు ఎలా అర్థమవుతుంది? చూడు చూడు, mm.
ఏంటి పొద్దున్న పొద్దున్నే ఏమైంది?